కేవలం పద్యంగానే మనం వేమన గారిని చూడకుండా ఆయన పద్యాల్లో ఉన్నటువంటి భావాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగితే అద్భుతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం. గడిచిపోయింది చరిత్ర, గడవాల్సింది ప్రస్తుతం, గడవబోయేది దైవేచ్ఛ. గడిచిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొని వాటిలో జరిగినటువంటి తప్పులను బేరీజు వేసుకొని ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, భవిష్యత్తు కోసం వర్తమానంలో మనం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకొని క్రమశిక్షణతో నడవడం వలన భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి ప్రస్తుతం మనకు భవిష్యత్తులో జరగబోయేటటువంటి కష్టనష్టాల నుండి దూరంగా జరిపిస్తుంది. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, జరగబోయేదాన్ని మనం శాసించలేము, ప్రస్తుతం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఈ ఎరుకతో మనం ఉండగలిగితే మన జీవితం ఆనందంగా ఉంటుంది, నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోలేము అనే విషయాన్ని వేమన గారు తనదైన పద్ధతిలో తెలియజేశారు పద్యంలో. ఆకుమీది వ్రాత అందరికి తెలియును, ఆకుమీది వ్రాత అందరికి తెలియును, చేతిలోని వ్రాత చెప్పవచ్చు, చేతిలోని వ్రాత చెప్పవచ్చు, తోలుకింది వ్రాత దొడ్డవాడెరుగుడా, తోలుకింది వ్రాత దొడ్డవాడెరుగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఆకుమీది వ్రాత అంటే పూర్వం గ్రంథాలను తాళపత్ర గ్రంథాలలో రాసేవారు, అంటే తాటాకు పత్రాలలో రాసేవారు. ఆకుమీది వ్రాత అందరూ చదవగలుగుతారు. చేతిలోని వ్రాత జ్యోతిష్యం చూసేవాడు చేయి చూసి చేతిలో ఏముంది, ఏం లేదు, ఏం జరగబోతుందని వాడి నోటి మాటగా చెప్పగలుగుతాడు, చెప్పవచ్చునేమో. కానీ తోలు కింది వ్రాత, తోలు కింది వ్రాత అంటే నొసటి వ్రాత, ఎవరూ చెప్పలేరు, ఆ భగవంతునికి మాత్రమే తెలుసు అని వేమన గారు అద్భుతమైనటువంటి తెలుగులో తనదైన పద్ధతిలో ఒక చురక అంటించారు. కాబట్టి వేమన గారి పద్యాల ద్వారా, కేవలం పద్యంగానే మనం వేమన గారిని చూడకుండా ఆయన పద్యాల్లో ఉన్నటువంటి భావాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగితే అద్భుతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం.